పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బకు వందనం సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం తదుపరి అంశం సాహిత్య ప్రసంగం. సరస్వతీపుత్ర బిరుదాంకితులు పూటపర్తి నారాయణాచార్యుల వారి సాహిత్య వైభవం గురించి డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఈయన గురించి మనం ఈయన మనకు సుపరిచయులే. ఇంతకుముందు గతంలో మనకి రెండు మూడు ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా రాళ్లబండి కవితా ప్రసాద్ గారి సాహిత్య ప్రసంగం చాలా మనోహరంగా చెప్పి ఉన్నారు. ఈయన మనకు సుపరిచయులు కాబట్టి ఒక రెండు మూడు పాయింట్లు చెప్పిస్తూ ఆహ్వానిస్తాను. ఈయనేమో శతక సమీరం, తెలుగు శతక సాహిత్యం, సాహిత్య సుధ మొదలగు రచనలు చేశారు. 500 పైగా ప్రసంగాలు చేశారు. 60 పైగా పరిశోధన పత్రాలు రాశారు. ఈయనేమో 33 సంవత్సరాల పాటు అధ్యాపక వృత్తిని స్వీకరించి ఇటీవలే అతను పదవీ విరమణ చేసి హనుమకొండలో ఉంటున్నారు. ఈయనకి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు తిలక్ బాలగంగాధర్ తిలక్ పురస్కారం, కాళోజీ నారాయణరావు గారి పురస్కారాలు వచ్చాయి. చాలా ఇంకా ఇంకెన్నో పురస్కారాలు వచ్చాయి. ఇంతటి గొప్ప సాహిత్యమూర్తి అయినటువంటి మన డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు మళ్ళీ మన బృందంలో ప్రసంగిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారు, మీకు మా బృందం గురించి కూడా మీకు తెలిసే ఉంటాయి కదా. మా భావన ప్రియ అన్నది మా గురువు గారి యొక్క మానస పుత్రిక. ఇందులో 138 వరకు సభ్యులు ఉన్నారు. అందరూ తెలుగు పండితులు ఉన్నారు, తెలుగు మాస్టర్లు ఉన్నారు, చాలామంది బాగా చేతిరిగి రాసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నేర్చుకుంటున్న వర్ధమానులు ఉన్న వర్ధిష్ణులు ఉన్నారు. వీళ్ళందరి చేత పద్యాలు రాయించి తర్వాత సంస్కరించి మా చేత మంచి మంచి కవితలు రాయిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు మాకు 7:30 నుంచి 8:30 వరకు వ్యాకరణ ఛందస్సు చెప్తుంటారు. మాలోని ఒక కవిని నిద్ర లేపి మా చేతి ఎన్నో రచనలు చేస్తున్నారు. ఇంతవరకు మా బృందం ఏమో 60 పైగా పుస్తకాలను కూడా ప్రచురించింది. అటువంటి ఈ మా బృందానికి మీరు వచ్చి మీ యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని ఇస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మీకు ఆహ్వానిస్తున్నానండి. మీకు కేటాయించిన సమయం 45 నిమిషాలు. భావనా ప్రియ భద్రగిరి ధ్రువకోకిలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే విద్యాకైరవ కౌముదీం శృతి శిరస్సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితా నాట్యైక జీవాతవగా. అక్షరలోకంలో అడుగు పెట్టేవాళ్ళు మొదలుకొని అక్షరలోకంలో ఏ విధంగా ప్రాశస్త్యము పద్యం ద్వారా పొందాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైన నేపథ్యంలో పెద్దలు చక్రవర్తి గారు ఈ భావనాప్రియ భద్రగిరి ధ్రువకోకిల బృందాన్ని ఏర్పాటు చేసి 100కు పైగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఒక చోట చేర్చి
సాహిత్యపు యొక్క లోతులను చేయించే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయిస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా కొన్ని విశేషాలను తెలియజేస్తూ ఉన్నారు. నాకు కూడా దాదాపుగా ఉప్పలవారిని గురించి, మా పూర్వ విద్యార్థి రాళ్లమండి కవితా ప్రసాద్ గురించి ప్రసంగాలు చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సునీల్ కుమార్ శర్మ గారు, అట్లాగే ప్రార్థన చేసి మనల్ని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళినటువంటి నాగేంద్ర ప్రసాద్ గారికి, ఇది ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న యువమిత్రులు భద్రగిరి నారాయణరావు గారికి, దుర్భా కృష్ణశాస్త్రి గారికి, ఇప్పటిదాకా కూడా ప్రముఖులైనటువంటి జ్ఞానపీఠ పురస్కృతులైనటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ గారి అపురూపమైన నవల అది కరిమింగిన వెలగపండు, అది ఒకసారి చదివితే చాలదు. అందులో మానవుడిలో ఉన్న విభిన్న పార్శ్వాలను ఎట్లా ఉన్నాయో వారు స్థూలంగా చెప్పారు. అది చదివిన వాళ్ళకే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది అది. ఆ నవలను అంత కొద్ది సమయంలో చెప్పడం కొంచెం కష్టమైన పనే, కానీ మల్లిక గారు, సోదరి మల్లిక గారు దాన్ని చక్కగా నిర్వహించారు. ఇవాళ పుట్టపర్తి సాహితీ వైభవం ఇది ఈ 45 నిమిషాల్లో చెప్పేటువంటి విషయం కాదు. కాబట్టి ఈరోజు నేను మేఘదూతం వరకు మాత్రమే పరిమితమవుతాను. వారు శివతాండవ కృతి చేసి లోకమంతా కూడా వారికి దాదాపుగా 100కు పైగా వారు రచనలు చేశారు. అనేక భాషలు జీర్ణించుకున్న పండితులు, అనేక సాహిత్యాలను ఆకలించుకున్న వారు, ఒక భాష కాదు, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీషు, హిందీ మొదలైనటువంటి భాషల్లో సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. అట్లాగే భారతదేశం అంతా తిరిగి, అంటే కవికి ఎప్పుడు కూడా లోక జ్ఞానం ఉండాలి. లోకవృత్త పరిశీలన అనేది భామగుడు చెప్పిన కవి లక్షణాల్లో ప్రధానమైనటువంటిది. అట్లాంటి లోకవృత్త పరిశీలన చేసినటువంటి మహనీయులు పుట్టపర్తి వారు. వేల సన్మానాలు ఒకటి కాదు వారికి జరిగింది, రెండున్నాయి వారికి, ఇటు సంగీతము అటు సాహిత్యము. వారి శివతాండవం చదివితే మనకు తెలుస్తుంది. అట్లాగే సేముషీ విభవాత్తుడైనటువంటి వక్త వారు, ఎందుకంటే వారి ఉపన్యాసం రోజుల పాటు వారు చెప్పిన అమూల్యమైనటువంటి విశేషాలు, బహుశా అంత లోతుగా వేదాంత దేశకులను వారిని గురించి చెప్పినటువంటి వాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు. అట్లాంటి వక్త, సాహితీ మహామేరు, దాదాపుగా 100 గ్రంథకర్త, జనప్రియ రామాయణం రాశారు, అది చాలా ప్రసిద్ధి చెందింది. అట్లాగే షాజీ, సాక్షాత్కారం, ఇవన్నీ కూడా వారి రచనల్లో ఉన్నాయి. పెనుగొండ లక్ష్మి, వారు పరీక్ష రాసినప్పుడు అది సిలబస్లో ఉన్నటువంటి పుస్తకం వారికి. అట్లాంటి పుట్టపర్తి వారు శతాధిక సాహితీ గ్రంథకర్త. ప్రతి పంక్తి ఏది రాసినా ఆ పంక్తిలో ఒక మెరుపు చూపించగలిగినటువంటి పండితులు భావుక చక్రవర్తి. తరువాత మలయాళం నుంచి తెలుగులోకి, తమిళంలోకి, తమిళం నుంచి హిందీలోకి అనేక ఆదాన ప్రదానాలు చేసినటువంటి వారు. ఏకవీరను వారు మలయాళంలోకి చేశారు, విశ్వనాథ వారిది. ఇట్లాంటి బహుగ్రంథకర్త వారికి శివానంద సరస్వతి గారు హిమాలయాల్లో ఉంటారు, వారు సరస్వతీ పుత్ర అని సంభావించారు. వారిని గురించి ఇది స్థూలంగా పరిచయం, అది వారి పరిచయం కనీసము మనకు 2 కార్యక్రమాలైనా సరిపోవు. వారు నారాయణ రెడ్డి గారు వారిని గురించి 2 మాటలు రాశారు, దాంతో మనం లోపలికి వెళదాం. యవని పదమ్ములు శివతాండవలయాది రూపమ్ములు, యవని భావమ్ములు సుందర శివాలస్య రూపమ్ములు, అతడు పుట్టపర్తి సూరి అభినవ కవితామురారి అన్నాడు. ఈ మురారి సంస్కృతంలో అనర్ఘరాఘవం అనే నాటకం రాశారు. అంతకుముందు సంస్కృతంలో సంపూర్ణమైనటువంటి రామాయణ కథతో నాటకాలు లేవు, పాదుక పట్టాభిషేకమో ఇంకేదో ఒక ఘట్టంతో ఉండేవి. ఒక్క ఉత్తరరామ చరిత్ర రాసిన భవభూతి మహావీర చరిత్ర, ఉత్తరరామ చరిత్ర విడివిడిగా రాశారు, ఆ రెండూ కలిపితే ఒక రామాయణం. కానీ అనర్ఘరాఘవం అనే గొప్ప నాటకం రాశారు. తర్వాత మురారి స్తృతీయోపంథ అని, ఆయన అందరూ ఒక దారిలో పోతే ఆయన ప్రత్యేకమైన దారిలో పోతాడు. అట్లాంటి పుట్టపర్తి వారి లక్షణం కూడా అదే. అందుకని అభినవ కవితామురారి అన్నాడు. ఆధునిక సాహిత్యంలో ఒక మురారి లాంటి వారు ఆయన. అతని చతుర్ముఖత
అతని చతుర్ముఖతకు విస్మితులు కాని విఘ్నులేరి అన్నాడు. అది ఒకటి కాదు, ఆయన ప్రతిభ అనన్యమైనటువంటి ప్రతిభామూర్తి, అసామాన్యమైనటువంటి ప్రతిభామూర్తి. ఆయన అటు సంగీతం తీసుకున్నా, ఇటు సాహిత్యం తీసుకున్నా, ఇటు భాషల్లో ఉన్నటువంటి వివిధ విశేషాలను గురించి తెలుసుకున్నా, అవన్నీ కూడా ఆయనలో మూర్తీభవించిన అచ్చమైన సరస్వతీ పుత్రులు ఆయన. కాబట్టి ఒకటి రెండు భాషలు నాలుకపై తిరుగుట గగనము, ఒకటి రెండు కబ్బమ్ములు పెకిలించుట అబ్బురం, పదికి మించు భాషలలో పసిడి నిగ్గులేరుకున్న పుట్టపర్తి ధిషణకు జేకొట్ట గమన సాయ నాకు. సమకాలీన కవులతో ఇంత గొప్పగా కీర్తింపబడినటువంటి వాళ్ళు చాలా అరుదు, ఒకళ్ళిద్దరు కనపడతారు మనకు సాహిత్యంలో. అందులో నారాయణ రెడ్డి గారి స్థాయి చాలా పెద్దది. వారు కూడా పుట్టపర్తి వారిని ఇంతగా గొప్పగా కీర్తించారు అంటే వీరి ప్రతిభ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం వారి రచనలో చాలా ప్రసిద్ధమైనటువంటి శివతాండవాన్ని గురించి చెప్పడానికి మనకు ఈ కొంచెం సమయం చాలదు. పరిమి శ్రీ రామనాథ్ గారని కాకినాడలో ఉంటారు యువ సాహితీవేత్త, కుర్రవాడే, అద్భుతమైనటువంటి శివతాండవ వ్యాఖ్యానం ఈ మధ్యలో రాశారు. ఒక 5-6 నెలల ఒక సంవత్సరంలోగా అది ముద్రణయింది, క్రితం సంవత్సరం క్రితం. అట్లాగే శివతాండవాన్ని గురించి అనేక వ్యాసాలు వచ్చాయి. వారి ప్రతిభ ఎట్లాంటిది సంగీతాన్ని, ఎందుకంటే అలా పోయిన శివతాండవము అమ్మవారి లాస్యము, శివలాస్యము శివతాండవము అని, ఆడినది గిరికన్నె పాడినది గిరికన్నె అని ఇట్లా అమ్మవారిని గురించి, శివతాండవమట శివ అలలై బంగారు కలలై పగడపు పొడుగుల వలె మబ్బులు విరిసిన ఏమానందం భూమి తలమున శివతాండవమట శివలాస్యం పట, ఇట్లా వారు రాశారు. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న రోజుల్లో వారికి స్ఫురణ కలిగి ఈ శివతాండవం రాయాలని అనిపించింది. అప్పుడు రాశారు. శివతాండవ కవిగానే ఆయన సుప్రసిద్ధి. ఇవాళ మేఘదూతాన్ని గురించి చెప్పుకుందాం. మేఘదూతం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మహాకవి కాళిదాసు. అంటే ఒక యక్షుడు తమ గంధర్వరాజు చేత శప్తుడై భార్యకు దూరమై, భార్యకు ఒక మేఘం చేత తన క్షేమ సమాచారాలు, తన ప్రేమను తెలుపుతూ సందేశం పంపుతాడు. అదంతా వీలైనంత వరకు శృంగార గ్రంథం. పుట్టపర్తి వారు అంతవరకే తీసుకున్నాడు. ఇక్కడ యక్షుడు మేఘుడు, ఇది పూర్తిగా ఆధునిక సమాజానికి చెందినటువంటిది. ఇవాళ మానవ జీవితంలో ప్రతి ఏ అక్షరం రాసినా ఈనాటి ఒక మార్గదర్శనం చెయ్యాలి అనేటువంటి ఒక దీక్షతో రాసిన కావ్యం ఇది. కాబట్టి కేవలం మేఘదూతం అనే ఒక భావన తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి నాయకుడు కూడా మేఘం చేత తన భార్యను సూచిరమ్మని చెప్తాడు. అంతవరకే ఈ కథ కాళిదాసును అనుకరించింది. మరి వీడెందుకు చెప్తున్నాడు, వీడెందుకు దూరమయ్యాడు అంటే, వీడొక సామాన్యమైనటువంటి వాడు. ఈ ధనిక స్వామ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మనకంటే పైవాళ్ళు లేదా నాయకులు, పెద్దవాళ్ళు, వాళ్ళు సామాన్యుని అణిచివేస్తున్నటువంటి తీరులో వీడిని కారాగారంలో పరిస్తారు. ఆ కారాగారం నుంచి తన ప్రేయసికి ఒక మేఘుడి ద్వారా పంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పంపడం ప్రయత్నంలో ఇక్కడ పుట్టపర్తి వారు చూపినటువంటి ప్రతిభ అనన్య సాధారణం. ఎందుకంటే ఆ మేఘుడికి అన్ని మార్గాలు చెప్తూ, ఈ మార్గాల్లో ఆంధ్రదేశాన్ని వరకే మాత్రమే ఇది పరిమితం చేశారు. ఆంధ్రదేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాలు, ఆంధ్రలో ఉన్న మహాకవుల యొక్క ప్రసక్తి, ఆంధ్రదేశంలో సామాన్యుడు పడుతున్న వేదనలు, కష్టజీవులు పడుతున్నటువంటి బాధలు, అన్ని విధాలైనటువంటి కోణాలను ఇందులో దర్శింపచేయడమే పుట్టపర్తి వారి ప్రతిభ. అసలు ప్రారంభమే, తన వంటి మానవుల దైన్యమే సుఖ చెయ్యగా, వారి నిట్టూర్పు గాడుపులే చామరలుగా, వారి కన్నీట కరువు దినముల పైన నిలిచి మేము మానవుల మంచు గొంతెత్తి ఆర్చు ధనికుల చూచి అసురులని అన్నాడు. వాడు మానవుడు,
ఒక సామాన్యమైన మానవుడు. ఇది వారు ఒక సభలో చదువుతుండగా వినే అదృష్టము నాకు కలిగింది. కాబట్టి దాదాపుగా అంటే వారిలాగా మనం చదవలేము, కాకపోతే అనుకరించే అవకాశం కలిగింది. ఇది ఎందుకంటే ఇవన్నీ గేయాలు, ఆ గేయాలు కూడా విభిన్న గతుల్లో నడుస్తాయి, ఒకటి ఒక రకంగా నడవదు. ఆ నడిచే పద్ధతి ప్రకారము వారు చదివినప్పుడు విన్నాను కాబట్టి కొన్ని కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకడున్నాడు సామాన్యుడు, వాడు పెద్దవాళ్లను చూచి, పెద్దవాళ్ళని మనం అనుకునే వాళ్ళను చూచి అసురులు రాక్షసులు వీళ్ళు అన్నాడట. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళ సుఖచెయ్యలు సామాన్యుని యొక్క దీనత్వమే వాళ్ళ సుఖచెయ్య. వీళ్ళు నిట్టూర్చి బాధపడినే నిట్టూర్చితే ఆ శ్వాసయే వాళ్లకు అట్లాంటి దుర్మార్గమైనటువంటి మానవులను తమతో సమానంగా చూడలేనటువంటి ధనికులను అధికార మదాంధులను చూచి వీళ్ళు రాక్షసులా మనుషులా అన్నాడు. అప్పుడు అక్కడ ఏం జరిగిందట, అరజాతి మనుజులకు అధికారములు చూచి అధికారమున దళితమైన ఎదలను చూచి ధనిక రావణుల చేతలు చూచి వారి భోగేచ్ఛకై ఏర్పడిన ఈ కీడులోకము చూసి అన్యాయం 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 అన్నాడు, బాధపడ్డాడు పాపం. ఎందుకంటే ఈ ప్రపంచమంతా వాళ్ళ సుఖం కొరకు మాత్రమే ధనిక రావణులు అన్నారు. అంటే వాడు తన ధనమదాంధత చేత లోకాన్ని తన వశంలోకి తెచ్చుకోవాలనుకుని, అధికారాలు తన వశంలోకి తెచ్చుకొని అధికార మదాంధతతో లోకాన్ని పాలించాలనుకునేటువంటి ధనిక రావణులను చూసి ఈ సామాన్యమైనటువంటి మానవుడు వీడేమన్నాడట, అన్యాయం 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 అన్నాడు. అయ్యో ఇది అన్యాయం అన్యాయం అన్నట, అన్యాయమని పల్కుట అన్యాయమైనది. వీడు ఎప్పుడైతే అన్యాయం అన్నాడో ఇది అన్యాయమని వీడు అట్లా అనడం అన్యాయం అని చెప్పి ఈ ధనికులు తమ యొక్క పలుకుబడి చేత తమ అధికారం చేత ఏం చేశారట, అన్యాయం 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 అని పల్కుట అన్యాయమైనది. ఏమైంది, ఎదలేని శాసనము బెదిరించి గద్దించే, వీని మీద చట్టం ప్రయోగించారు, అధికారం ప్రయోగించారు, చట్టం వీణ్ణి తప్పు చేశాడన్నది. చేసి ఏం చేశారట, ఎదలేని శాసనం. చట్టానికి శాసనం అని హృదయం ఉండదు, పైవాడు ఎట్లా చెబితే ఆ శాసనం శాసించేవాడు ఎట్లా చెబితే అట్లా ఉంటుంది. అది వాడు వీడు తప్పు చేశాడు, అందరినీ తిట్టాడు, లేకపోతే అందరినీ ఈ విధంగా రెచ్చగొడుతున్నాడు అంటే వాడిని తీసుకుపోయి కుటిల కారాగార కఠిన దంష్ట్రక్రకచ దళితుడై బాష్ప సందళితుడై ప్రేయసీ విరహితుడు బ్రతికినాడు అరుము చీకటులలో. వాడికి పాపం అప్పుడప్పుడే వివాహమైంది, కానీ భార్య నుంచి దూరం చేసి కుటిలం చేత కారాగార దంష్ట్రలలో వాణ్ణి ఇరికించి జైల్లో పడేశాడు. పడేస్తే వాడు బాధపడుతుంటే వాడిని పట్టుకుపోవడానికి అధికారులు వాళ్ళు వచ్చినప్పుడు పాపం భార్య అడ్డం వచ్చింది. ఎందుకు, తాళిగట్టిన ఎట్టి తన కనుల ఎదుటనే తనకు అడ్డము వచ్చు తప్పునకు అధికారి తరళాక్షి మెయి పట్టి తన్నే దాతాలితో. అధికారులు ఆమెను ఈడ్చి అవతల పడేశారు, కాలుతో నన్నారు. భార్య కదా భర్తను పట్టుకుపోతుంటే ఎందుకని అడ్డుపోయింది. అంటే అధికార మతాంధత ఎట్లా ఉంటుందో చాలా స్పష్టంగా పుట్టపర్తి వారు చెప్పారు ఇక్కడ. తన్నునకు ఆమె రక్తము క్రక్కె కుప్పగా రక్తంబు తోడనే ఊరాలే కన్నుల నీరు. ఒకవైపు నోట్లో నుంచి రక్తం వస్తుంది. తన భర్తను కారాగారబద్ధుణ్ణి చేయబోతున్నటువంటి ఈ అధికార దుర్మదాంధతను చూసి దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాడు కారాగార బంధితుండపరాధి, వాడు ఇప్పుడు అపరాధి వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాడు వాళ్లను ధనికులను రావణులను అసురులు అన్నాడు, అన్యాయం అన్నాడు, ఇవన్నీ అన్నాడు కాబట్టి వాడిని తీసిపోయి లోపల పడేశారు. వాడు కారాగార బంధితుండపరాధి, వీళ్ళ దృష్టిలో వాడు ఎట్లాంటి వాడట, వాడి సమాజంపు పీడకల. వాళ్ళ దృష్టిలో సామాన్యుడనేవాడు పీడకల లాంటి వాడు. చీకటులే దిన దినంబింతింత తినివేయగా చావవలెనంచు శాసనము పలికినది. వాడు కారాగారంలోనే చావాలి అని చట్టం చెప్పింది, ఎందుకంటే వాడు తప్పు చేశాడని వీళ్ళు నిరూపించారు.
అధికార బలం ఉంది. ఇట్లాంటి దుర్మార్గుల వల్ల జవరాలు ధనికులకు రక్త సంద్రముగన్న అప్సరస. ఈమె అప్పుడే వివాహమైనటువంటి యువతి, ఆమె వాళ్ళకు అప్సరసలాగా కనిపిస్తుంది తప్ప వాడు మాత్రం అపరాధిలాగా కనిపిస్తాడు. ఇట్లా బాధపడుతూ చావాలనా బతకాలనా భార్యను జ్ఞాపకం చేసుకుంటూ, ఆమెకు నేను జ్ఞాపకం ఉంటానా మరిచిపోతుందా, ఇవన్నీ ఆలోచనలు చేస్తూ బాధపడుతున్నాడు తనలో. నన్ను గుర్చి ఎంతగా నవసెను, తను విడిచి తనువు దాల్చి తినంచు గినిసెను, తానేమి తనువుతో నున్నదో తరలాక్షి, పాపంబు శాంతమవుగాక ఏకాంతమున జపించుచుండునో, నా నా ప్రేమ నిండు బాష్పములతో మలికల నల్లి. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, చాలా రోజులు అయిపోయింది, అసలు ఆమె నన్ను జ్ఞాపకం పెట్టుకునిందా, మరిచిపోయిందా, అసలు ఆమె ఉందా, శాంతమవుగాక అన్నాడు. పాపంబు అంటే ఆ ఆలోచన రావడమే తప్పు, బతికే ఉంటుంది ఆమె. కాబట్టి పుట్టువే ధనికులకు బోనమై, మన పుట్టుకనే సామాన్యుని పుట్టుకనే ధనికులకు భోజనంగా మారింది. కాబట్టి ఇక్కడ కారాగారంలో వాడి పరిస్థితి ఎట్లా ఉందట, అరకడుపునకు తిన్న ఆహారమే నిదుర కరుకురాలొత్తుకొను ధరణి పైని. కడుపు నిండా భోజనం కూడా పెట్టరు, ఎక్కడో నేల మీద పడుకుని ఉండాలి. కరుకురాలొత్తుకొను ధరణి పైనే నిదుర, తల్లి నేల ప్రేమించుటే నీతి బాహ్యం వైన, నా పడతీయకుదాన నాతి ఒకనాడైన నిట్టూర్చన మరుబట్టలేని దినాన. పేదవాళ్ళు భార్యకు మరో బట్ట కూడా కొని ఇవ్వగలిగినటువంటి స్తోమత లేనివాణ్ణి అయినా కూడా ఏనాడు కూడా ఆమె నన్ను ఏ విధంగా కూడా బాధ పెట్టలేదు కదా, అట్లాంటి భార్యను విడిచి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని ఇనుపకమ్ములపైన తన మస్తకము వ్రాల్చి కనుమలిపి చూచెనో గగన రంగమునందు. ఒక్కసారి ఆకాశం వైపు చూశాను. ఆ కారాగారం కాబట్టి ఆ ఇనుప చువ్వల మీద తల వాంచి ఎందుకో తల ఎత్తి పైకి చూస్తే రాత్రి మేఘం కనబడింది. మేఘం కనబడితే అప్పుడు ఇతనికి స్పృహ కలిగింది. స్పృహ కలిగి ఆమెకు చెప్పి పంపిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆ మేఘంతో మాట్లాడుతున్నాడు. పలికెనాఖైది, ఆ అన్యాయమని పలికి అధికారుల యొక్క అధికార దర్పం అయిపోయినటువంటి ఆ సామాన్యుడు, శుభ ఆకాశంత నిలుమోయి ఓ జలధరాజా, కొంచెం నిలవయ్యా ఎందుకంటే మేఘం ఎప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్ని చుక్కల చెలువు చిలికించు ప్రియురాలు, ఉన్నదో లేదో ఈ ఉర్మిపై నడిగేను, నా భార్య ఈ ప్రపంచంలో ఉందా, బతికే ఉందా లేదా, ఆ విషయం కొంచెం తెలుసుకొని చెప్పవయ్యా. ఆమె ఎట్లాంటిదట, చిన్ని చుక్కల చెలువు చిలికించు ప్రియురాలు, నక్షత్రంలాగా మెరిసిపోయేటువంటి తేజస్సు కలిగినటువంటి భార్య నా భార్య. పోనీ నువ్వు నా మాట నిన్ను పూజిద్దామంటే ఇక్కడ పూలు కూడా ఉండవు కదా, ఇది కుటజములనిటు దెత్తును ఈ పూజింప కటకటా ఇది చెరగదోయి. నేను కుటజం అంటే పుష్పం, పుష్పాలను తెచ్చి పూజిద్దామంటేనేమో ఇక్కడ ఇది చెరసాల అయిపోయింది కదా. ప్రత్యగ్ర కుటజముల వంటి పల్కులతోనే స్వాగతం బిచ్చేను సవరించుకోవోయి, నా మాటలే పూలు, ఈ మాటలు అనేటువంటి పూలతోనే నిన్ను పూజిస్తానయ్యా, దీంతో సవరి ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు. అయితే అడగొచ్చు, ఈ మేఘాన్ని పంపడం ఎందుకు, మనుషులైనా ఎవరినైనా పంపొచ్చు కదా అంటే, ఎంత బాగా చెప్తున్నారో చూడండి పుట్టపర్తి వారు, మనుషులను నే కోరలేను, మేఘంతో అంటున్నాడు ఈ ఖైదీ, మానవులను నేను కోరనయ్యా అన్నారు. ఎందుకట, మనుషులను నే కోరలేను, శిలలైన మనసులకు నే పాడలేను, వాళ్ళు రాళ్ళు, వాళ్ళ హృదయాలు బండలు, అందుకనే నన్ను తెచ్చి ఖైదీగా వేసేశారు. మానవుల్లో ఉన్నటువంటి కాఠిన్యం, అధికార దర్పం, ధనమదాంధత, ఇవన్నీ వాణ్ణి ఒక బండరాయిలాగా చేశాయి. వాణ్ణి నేను ఏం కోరుకుంటానయ్యా, నువ్వంటే లోపలంతా మేఘంలో నీళ్లే, నీ హృదయం ద్రవిస్తూ ఉంటుంది, కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఈ అనే కొన్ని ఐతిహ్యాలు ఇవాళ
మనం ప్రపంచంలో మానవ చరిత్రలో మచ్చలుగా నిలిచిపోయినటువంటి కొన్ని సంఘటనలను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కవి. ఏమంటున్నారు, ఈశరుగన్నట్టి జీసస్ సురక్తం ముగ్రోలి పశవం ముగమార్చే భూమినే ఈ జాతి. మానవులు ప్రేమను బోధించిన జీసస్ క్రైస్తును తీసుకుని వెళ్ళి శిలువ కొట్టి రక్తం పారేటట్లు చేసిన పశువులయ్యా వీళ్ళు. పాశవం ముగమార్చే భూమినే ఈ జాతి. కాబట్టి మనుజులను నే కోరలేను, శిలలైన మనసులకు నే పాడలేను అని ఆసకుడ విన్నా ఒక సోక్రటీసును చంపిన గాథలేవో. నశ్వరముగా నట్టి విశ్వ మానవ మైత్రి బోధ చేసిన ఎట్టి బుద్ధుడేమయ్యనో. మానవ పురోగతిని గురించి ఆలోచించిన ప్రతివాణ్ణి కూడా ఈ లోకం దండించింది, బాధ పెట్టింది, పరిగెత్తించింది. దేశంలో లేకుండా బుద్ధుడు వెళ్ళిపోయాడు. సోక్రటీసునైతే చంపేశారు విషమిచ్చి. ఎందుకు, మానవ సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. మంచి మాటలు చెప్తానన్న వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నటువంటి జాతి. ఇంకో మాట చెప్తున్నాడు జాషువా గారు. ఫిరదౌసి అని ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో కథ ఏమిటంటే, ఫిరదౌసి అనేటువంటి ఒక కవి ఉంటాడు. ఆ రాజు నాణ్యం ఇస్తానన్నాడు, కానీ రాశాడు పాపం ఫిరదౌసి. రాస్తే వెండి నాణ్యాలు పంపించాడు. చాలా అద్భుతమైన కావ్యం జాషువా గారిది ఫిరదౌసి. ఆ జ్ఞాపకం ఇక్కడ చెప్తున్నాడు. చీకటింటిని బోలు నట్టి రాజపశు జీవితమునకు వెలుగు పట్టి. రాజుల జీవితం అంతా కూడా చీకటే, ఇంటికి వెలుగులాగా కనబడుతుంది కౌలు చేయబట్టి. కాబట్టి చీకటింటి లాంటి రాజు యొక్క పశు జీవితం, వాడు మానవులను చంపడమే అధికారం. ఫిరదౌసి ఒక్కొక్క పద్యమే ఒక్కొక్క దయ్యమై చిక్కి సృక్కి గతించనక్కటా ఫిరదౌసి. ఎంత గొప్పగా ఆయన రాస్తే శానామానం. వాడు దుర్మార్గుడై ఆశపోతయి బంగారు నాణ్యాలకు బదులు వెండి నాణ్యాలు పంపుతాడు. సరే, దాన్ని గురించినటువంటి కథ వేరే ఉంది. అంటే మానవ జీవితంలో అధికారం ఎప్పుడూ కూడా సామాన్యుణ్ణి వంచడానికే చూస్తుంది, లేదా చంపడానికి చూస్తుంది. ఫిరదౌసి లాంటి వాడు, వాడు రాసిన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి అని జాషువా గారు రాశారు ఈ మాట. అట్లాంటి కావ్యంలో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క దయ్యమై ఆయనను మరణానికి దగ్గరగా చేసింది. అట్లాంటి చిక్కి సొక్కి గతించనక్కటా ఫిరదౌసి. కాబట్టి ఆ కథలు విన్నావో లేవో, ఇట్లా మానవ హననం చేసినటువంటి అధికారం మానవులను సామాన్యుణ్ణి బతకనివ్వకుండా చేసినటువంటి కథలు నువ్వు వినలేదేమోనయ్యా అంటే, అది కొంచెం కదిలింది మేఘం. కదులుతుంది కదా మేఘం. అప్పుడు అంటున్నాడు ఇక్కడ ఒక చమత్కారం చేశాడు. ఊరమ్ముకొని వచ్చిన ఒకంతసేపు ఆగలేవా. మనం మామూలుగా అంటాం పరిగెత్తేవాడిని చూసి ఏం ఊరమ్ముకొని వచ్చావా అని. అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే అందమైనటువంటి పలుకుబళ్లను కవిత్వంలో ఇమిడిస్తే నవజలద, నవజలద అంటే కొత్త మేఘమా. ఒకంతసేపు ఆగలేవా. ఇంకొక మాట చెప్తున్నాడు, పక్కల మెరుపుంటే మేఘముంటే మెరుపు ఉంటుంది, ఆ మెరుపు విద్యుల్లతాంగిని విద్యుల్లతాంగిని వెను వెంటనే ఉండే బిగియారగా ముద్దు పెట్టుకో మనసార. పక్కనే ఉంది కదయ్యా నీ విద్యుల్లతాంగి, ఆమెను ముద్దు పెట్టుకుని కాసేపు ఆగరాదు, ఏం తొందర ఉంది నీకు అంటాడు. నాకు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట తన కథ. నాకున్నదొక్క ప్రియురాలు నీ మెరుపు పోకలే చక్కందనాలు. నీ మెరుపులాగానే నా భార్య కూడా మెరుపు తీగలాగా ఉంటుందయ్యా. కానీ ఏమైంది, ధనికవాదము కాదతనగా చీకటుల తన్ని త్రోసిరి బతుకుతనగా. నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే, ధనికవాదం పనికిరాదు, సామాన్యుణ్ణి కూడా నువ్వు మాన్యుణ్ణిగా చూడాలి అంటే నన్ను తీసుకొచ్చి చీకట్లో పారేశారయ్యా. కాబట్టి కడుపు కాలిన బీద కన్నీటితో నేడు జలధులే పొంగెత్తి జగతులు ఇంకక పోవు. కాలం ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు. పేదవాళ్ల యొక్క దుఃఖమే, వాళ్ళ కన్నీళ్లే
సముద్రాలై ఇట్లాంటి దుర్మార్గులను ముంచేసేటువంటి కాలం రావచ్చు, తప్పకుండా వస్తుంది అని చెప్తూ అక్కడికి ఒక్కసారి బొమ్మ మేఘం మామూలుగా గర్జించింది, ఉరుముతుంది కదా మేఘం, ఆ గర్జతానాలకించి అది విన్నాడు. అది తనకు ఆమోదం చెప్పింది అనుకొని ఆ మేఘానికి చెప్తూ ఉన్నాడన్నమాట, జలదమా వినవో ఈ పలికేను నీ తెరుగు, నువ్వు ఎట్లా పోవాలో కూడా చెప్తాను మా, మనం ఎవరైనా మన ఊరికి పంపిస్తున్నామంటే వాడికి దారి చెప్పాలి కదా, ఈయన కూడా దారి చెప్తున్నాడు, చెప్పి అక్కడక్కడ అక్కడక్కడ పోతూ పోతూ ఉంటే నీకు ఎటువంటి వాళ్ళు కనపడతారు లోకంలో అని చెప్తున్నాడు. స్తనగులు చాలపై తట్టాడ చెమరింత రాళ్ళు మోయుచున్న వారి, యవ్వనము బిళ్ళ చంద్రికలైన వారి, కడుపునకు కాయమమ్మిన ఎట్టి కనకాంగులకు సుంత తోయదానంబిమ్ము తోయదమనీవైన, తోయదమంటే మేఘం, దారిలో ఆడకూలీలు కనపడతారు, వాళ్ళు అనేక విధాలుగా శ్రమ చేసి తమ యవ్వనమంతా కూడా రాళ్లపాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి స్త్రీలు చాలామంది కనపడతారు. కొంతమంది కాయము తమ శరీరాన్ని అమ్ముకొని తమ జీవితాన్ని గడుపుకున్నటువంటి ఒక దయనీయమైన స్థితి సమాజంలో ఉంది. కనీసం వాళ్ళ మీద నీవు నీళ్లు చిలకరించి తోయదమ నీవైనా తోయజా, ఎవడూ కన్నీళ్లు కార్చడు వాళ్ళ జీవితాల మీద, నువ్వు కనీసం కన్నీళ్లు కార్చవయ్యా, నిండుట ఆకలిదు ఎమ్మండు టెండలుగా నడపేనుగులు నడిచి నడపేనుగుల ఓలె నడిచి శిరసుపై కడుధూళియును దుమ్ము బెరసి కనబడెడు హరిజనులపై సుంత ఆదరము నీవైన బరపరా, వారిని ఓదార్చువారే లేరు అట. కడుపు నిండా ఆకలి ఉంది తప్ప ఏమీ లేదు. ఆ ఆకలి వల్ల మండు టెండలున్నా సరే నడపీనుగుల్లాగా వెళ్ళి ఆ ఎండల్లో పడి పనిచేస్తున్నారు. ఒళ్ళంతా ధూళి దూజలుగా ఉన్నాయి. కనీసం నువ్వైనా వాళ్ళ మీద కనికరం చూపి నీవు హరిజనులపై సుంత ఆదరము నీవైనా పరపరా, వారిని ఓదార్చు వారే లేరు, వాళ్ళను ఓదార్చేవాళ్ళు లేడయ్యా, కష్టపడేటువంటి వాళ్ళను ఓదార్చేవాడు లేరు. అదిగో పక్కల చూడమన్నాడు, ఇంకొంచెం ముందుకు పోతే నీకు ఎవడు కనిపిస్తాడ, అటు చూడవోయి అక్కటికము నగదోయి, అక్కటికమంటే దయ, నువ్వు ఒకసారి దయ చూడవయ్యా, ఎందుకంటే కంకరను కొట్టుచున్నాడు డొక్కలేరు పొట్టలో డొక్కలేర్పడు పిల్లవాడు, చిన్న పిల్లల చేత పనిచేయిస్తున్నాడు వాడు, కంకర కొడుతున్నాడు వాడు, ఎట్లా ఉన్నాడ, పొట్టలో డొక్కలు కనబడుతున్నాయట, గ్రుడ్లలో కన్నీరు కొంచెము వాణి కనుగ్రుడ్లలో కన్నీరు కొంచెముగా దిగజారి కాయగా చినవాణి కర్రమే కాల్చుచునుండు, వాడి చేతులు కాయలు కాసాయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, పక్కల కమ్మరివాడు ఉన్నాడు. అంటే సమాజంలో వృత్తి పని చేసే వాళ్ళకు కూడా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పుట్టపర్తి వారి హృదయాన్ని కదిలించాయి, బాధ పెట్టాయి. కాబట్టి వాళ్ళని తన కావ్యంలో ప్రత్యేకంగా తీసుకున్నాడు. వాడే కమ్మరి చూడు దౌర్భాగ్యములగూడు అన్నాడు. వాడు కమ్మరి పని చేస్తూ ఉన్నాడు, వాడు దౌర్భాగ్యం వాడిది. అదేవాని తొయ్యలిని కనుము కొలిమిను ఊదుచునున్నవాడు తన పొట్ట కోసమైన వయుచున్నాడు, కడుపు నింపుకోవాలి కాబట్టి కొలిమి ఊదుతూ ఉన్నాడు, తన పొట్ట కోసం కష్టం పడుతున్నాడు. అల్లంత దూరాన అదేవాణి తొయ్యలిని గనుమోయి, కొంచెం దూరంలో వాడి భార్య నిలబెట్టింది నిలబడ్డది, జీరాడు చనులతో చీరనోచని చాన, అవయవాలు కనిపిస్తూ ఉంటే కూడా వాళ్ళు సరి అయినటువంటి బట్ట కట్టే పరిస్థితి లేదు, తెలినవ్వులందములు చిలికింపముగముపై పలకై ఏడ్చుచున్నాడు బుడతండు పట్టుదలకెత్తికున్నాడు. ఆ తల్లి చిన్న పిల్లవాడిని ఎత్తుకుంది, వాడు పాల కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆ తల్లి చనుబాలనే ఇచ్చునో తన ఉరమ్ములు చీల్చి రక్తమ్ములే ద్రాపునో ధనికులే మెరుగుదురు. తల్లికి పాలు లేవు, ఆ తల్లి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే పాలిస్తుందా, గుండెలు చీల్చి రక్తం తాగిస్తుందా, ఈ ధనికులకు ఏం తెలుస్తుంది. అంటే ధనిక స్వామ్యం సమాజాన్ని ఎంత పతనావస్థకు తీసుకుపోతుందో చెప్తున్నాడు. గిలుకు మట్టెలు పాటలొలకించి చనుదెంచు నదిగ దిగ చాకెతను చూడు, అక్కడ నుంచి ఒక చాకల
సకలాన్ని వస్తూ ఉంది, ఆమె మట్టలు శబ్దం వస్తూ ఉన్నాయి. తెలినీటి యౌగళము చూపులకు చూడు, తెల్లగా వస్త్రాలు చేసి మనకు మనల్ని చక్కగా అందంగా పొందికగా చూడటానికి అనువైనటువంటి వస్త్రాలను సిద్ధం చేసి ఇవ్వడానికి ఆమె ప్రధానం. ఆమె ఇంతైన మనకిస్తుంది వస్త్రాలు మంచి మంచివి, కట్టుకున్న చెన్నుగల బట్టయే లేదు. ఆమెకు మాత్రం ఇట్లాంటి, అంటే మనకు మంచి బట్టలు చేసి శుభ్రం చేసి ఇస్తుంది కానీ ఆమెకు లేవు. కడుపు బిగువే గాని కడుపు బిగువే లేదు, కటిని బిగువే గాని నడుము మాత్రం పాపం ఆమెకు. ఆమె వంగి నేలకు వస్త్రాలను బాధడానికి ఆ నడుము వంగి లేస్తుంటే ఆ కటి బిగువే తప్ప కడుపులో ఏముంది, ఆమెకు తిండే సరిగ్గా లేదు. ఇట్లాంటి సామాన్యులైనటువంటి వాళ్ళను గురించి అనేక, అంటే ఇవి మేఘుణ్ణి అడ్డం పెట్టుకుని సమాజంలో ఉన్నటువంటి బాధలు, సామాన్యులు పడే బాధలను క్రమక్రమంగా వర్ణిస్తూ, అట్లాగే మెల్లమెల్లగా ప్రకృతి వర్ణన కూడా ఉంది ఇందులో. తుంగభద్రాసము తుంగ వీచి ఘటా గంభీర గుమగుమలయందు కవి సర్వభౌము జయములు పల్కునందు అచ్చోట నిలిచి వర్షింపరా జలదమా నీ నీరు తులలేని తుంగమ్మ ద్రాక్షారసము చేయి. నువ్వు పోతుంటే తుంగభద్రా నది వస్తుంది. ఈ తుంగభద్రా నదిని గురించి తుంగభద్రాసము తుంగ వీచి ఘటా గంభీర గుమగుమలయందు, ఇది శ్రీనాథుడి సీసపద్య పాదాన్ని సరిగ్గా ఈ గేయంలో ఇమిడింది అది. అందుకని అంటే సీసపద్యానికి ఆ లక్షణం ఉంది. తుంగభద్రాసము తుంగ వీచి ఘటా గంభీర గుమగుమలయందు కవి సార్వభౌముడు అంటే శ్రీనాథుడు, జయము పల్కిన పల్కులందు. కాబట్టి నువ్వు కూడా అక్కడ నిలబడి ఆ తుంగభద్రలో నాలుగు చినుకులు వేయవయా. తుంగాతీరం అంటే అదొక పుణ్యక్షేత్రం. సాధారణంగా గంగా స్నానం తుంగాపానం అంటారు. అంటే గంగానదిలో స్నానం చేయడం ఎంత పవిత్రమో తుంగభద్రలో నీళ్లు తాగడం అంత పవిత్రము అని చెప్తూ ఉంటారు. కాబట్టి నువ్వు దయచేసి ఆ తుంగభద్రలో కూడా కొన్ని నీళ్లు చిలకరించిపోవయ్యా అని చెప్తున్నాడు. హంపీకి వెళ్తావు. హంపీకి వెళ్ళిన తర్వాత అక్కడ విరూపాక్ష స్వామి దేవాలయం ఉంటుంది. అంటే చారిత్రక ప్రదేశాలు, సామాన్యుల జీవన విధానాలు, ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ కూడా ఇందులో వస్తువులుగా తీసుకున్నారు. పంపా విరూపాక్షు ప్రార్థించుకొమ్మోయి పయనంబు సాగనిమ్మంచు నీ గర్జ ఢక్కగా చేసి కొమ్మంచు. అక్కడ పంపా విరూపాక్షుడు కనబడతాడయ్యా హంపీకి వెళితే. అక్కడ ఆయన ఢంకా బజాయించాలి, అక్కడ మోగించాలి. నీ గర్జనే ఢంకా అనిపించుకొని స్వామివారికి నమస్కారం చేయి, నీ ప్రయాణం మంచిది. ఎందుకంటే నా భార్య కలవాలి కదా నువ్వు, కాబట్టి నీ ప్రయాణం చక్కగా సాగాలని స్వామివారికి నమస్కరించు. వాణి పాలాక్షంపు వన్యే ఆంధ్రరాజ్యముగా కాల్చే ఆ తడన్న నాకు భయమను రాగమునకన్న. ఒక చిన్న కథ ఉందన్నమాట. అంటే కన్నడంలో సర్వజ్ఞుడు అని ఒక కవి ఉన్నాడు మనకు వేమనలాగా. ఆ సర్వజ్ఞుడు అనే కవి, ఆయన మూడు పాదాలే, మనమేమో నాలుగు పాదాలు. ఆయన త్రిపాది పద్యం, కన్నడంలో త్రిపాది పద్యాలు రాశాడు. దాదాపుగా వేమన భావాలకు దగ్గరగా ఉంటాయి అవన్నీ కూడా. ఆయన సామాజికమైనటువంటి భావాలనే, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విశేషాలను ఆ సర్వజ్ఞుడు రాశాడు. ఆయన శివద్వేషం చేత విజయనగర సామ్రాజ్యం పాడవుతుందని శాపం పెట్టారని ఒక కథ ఉంది. ఈ పంపా విరూపాక్షుని యొక్క నిటలాక్షి, ఆయన కన్ను తెరిస్తే అగ్ని కాబట్టి అదంతా కూడా భస్మం అయిపోయింది అని కథ ఉంది. కాబట్టి నాకు ఆయన అంటే భయం, నువ్వు కూడా కొంచెం భయపడకుండా ఆయనకు నమస్కారం చేసి వెళ్ళమన్నాడు. మరికొంత పైనేగి మలచి చూచిన తోచు శేషాచలం గున్న బజలద. తిరుపతికి దారిలో తిరుపతి అన్ని ప్రముఖమైనటువంటి పట్టణాలు, ప్రముఖమైన చారిత్రక స్థలాలు, ప్రముఖమైనటువంటి ప్రకృతి దృశ్యాలు, సామాన్యుల జీవనం అంతా కూడా ఈ కావ్యంలో ఇమిడించే ప్రయత్నం చేశారు పుట్టపర్తి వారు. కొంత దూరం నువ్వు వెళ్ళగానే శేషాచలమున జలదా శ్రీ వెంకటేశ్వరుని దయకు తుదిగలదా. వెంకటేశ్వరుడి దయ అపారమైనటువంటిది కాబట్టి ఆ పర్వతాన కనిపించడు ద్రవిడాంగనలు నీకు తారుణ్య చాతుర్య పారమ్య తనుహృదులు. అక్కడ చాలామంది ద్రావిడులు, అంటే అది కొంచెం తమిళ దేశానికి దగ్గరగా ఉంటుంది, ఎక్కువ మంది తమిళులు కనబడుతూ ఉంటారు. అక్కడ తమిళ స్త్రీలు అంద
అందమైనటువంటి తమిళ స్త్రీని కూడా నీకు దర్శనమిస్తూ. దుర్గం అంటే గుత్తిదుర్గం, ఇప్పుడు మనకు కర్నూలు జిల్లాలో ఉంటుంది అది గుత్తిదుర్గం. గుత్తి ఆ గుత్తి తిమ్మరసుకు మూలస్థానంగా చెప్తారు. జగతాపి దుర్గంబు శైలాలవాలంబు తక్షణావర్త శంఖంబు అద్దాని వీక్షింపకుంట తోషంబు. తప్పకుండా నువ్వు ఆ గుత్తి దుర్గాన్ని చూడవయ్యా, దాన్ని చూడకుండా పోతే అంటే అన్ని ప్రసిద్ధమైన చారిత్రక స్థలాలు. ఒక రోజుల్లో విజయనగర సామ్రాజ్యానికి ఒక పెట్టని కోటలాగా గుత్తి కోట ఉండేది. అట్లాంటి గుత్తి కోటను చూడకుండా పోవద్దు. మబ్బు కన్నెలు దాని మగతనంబును వలచి గుబ్బతిల కోరికలు కొసరి సంశ్లేషించు. అది చాలా ఎత్తు మీద ఉంటుందన్నమాట ఆ గుత్తి కోట. దాని మీద మబ్బు తునకలు మేఘాలు వాళ్తూ ఉంటాయి. అందుకని దీన్ని ఎట్లా చమత్కారంగా కవిత్వంలో ఇమిడించాడంటే, మబ్బు అనేటువంటి కన్యలు ఇష్టపడి ఆ గుత్తి కోటను కౌగిలించుకుంటుంటాయి. కాబట్టి నువ్వు కూడా చూచి వెళ్ళిపో. కలసాపురములోని కదలీవనాంతర ద్రాక్షారసంబులకు వలచి శ్రీనాథ కవిరాజు మైమత్తులెనసి. శ్రీనాథుడు ఇంతకుముందు అనుకున్నాం తుంగభద్రాసము తుంగ వీచి ఘటా గంభీర గుమగుమలకు అట్లాంటిదే. కలసాపుర ప్రాంత కదలీవనాంతర ద్రాక్షాగుళుచ్చ స్తబకములకు అని తన కవిత్వాన్ని గురించి చెప్పుకున్నాడు. ఈ కలసాపుర ప్రాంతంలో దొరికేటువంటి ద్రాక్ష పళ్ళు చాలా మధురమైనవిగా చెప్తారు. కాబట్టి ఆ మాటనే రాసుడు. కలసాపురములోని కదలి అంటే అరటిపళ్ళు. కదలీవనాంతర ద్రాక్షారసంబులకు వలచి అక్కడ పండినటువంటి అరటిపళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ చాలా రుచికరంగా ఉంటాయి. దానికి శ్రీనాథుడి లాంటి మహాకవి కూడా మైమరచిపోయాడు. కాబట్టి కర్ణాట తరుణీశ్రవో భాసితాటంక దళ దళల తనుసారి తనుపారి కన్నడమే తనకైత పొమ్మని ఆయన తన కవిత్వాన్ని గురించి చెప్తూ చివరిలో నిజము నా కవిత్వంబు కర్ణాట భాష అన్నాడు. అంటే కన్నడ భాషలో రాశాడని కాదు, కర్ణాన్ అటయతీతి అని చెవులకు ఆహ్లాదము కలిగించేది అని. కొంత దీని మీద చర్చ జరిగింది. కర్ణాటం అంటే శ్రీనాథుడు, ఎందుకంటే తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా అన్నాడు. కాబట్టి శ్రీనాథుడు కన్నడ ప్రాంతం వాడని చాలా వాదోపవాదాలు జరిగాయి. తర్వాత గుంటూరులో పొరపాటి శ్రీరామ్మూర్తి గారు శ్రీనాథుడిని గురించి ప్రత్యేకమైన పరిశోధన చేసి కర్ణాట శబ్దాన్ని గురించి ఎవరెవరు ఏం చెప్పారు, దాంట్లో ఎంత స్వారస్యం ఉంది చాలా వివరంగా చెప్పి, కర్ణాట అంటే చెవులకు ఇంపు కలిగించే భాష. కాకపోతే శ్రీనాథుడు ఈ ప్రాంతం అంతా తిరిగాడు. ఎందుకంటే ఆయన విజయనగర రాజును చూశాడు, రాచకొండ దేవరకొండ పద్మనాభ రాయుడును చూశారు, రెడ్డి రాజుల దగ్గర ఆయన, ఇవన్నీ కూడా శ్రీనాథుడు పర్యటించిన ప్రాంతాలు. పోతన్న అట్ల పరిచయమైనటువంటి వారే. పోతన్నకు శ్రీనాథుడికి భావ భావమర్ది అనేది కథలే, అవన్నీ కూడా చారిత్రక ఆధారాలు కావు. కాకపోతే శ్రీనాథుడికి ఒక భావమర్ది ఉన్నాడు దగ్గుపల్లి దుగ్గన అని. ఆ దగ్గుపల్లి దుగ్గనకు ఒక అన్న ఉన్నాడు పోతన అని, అతడు అనామకుడు. ఆ పోతనకు ఈ పోతనకు జతకట్టి మన వాళ్ళు కథలు తయారు చేశారు. కథలు సిద్ధం చేయడంలో తెలుగు వాళ్ళు చాలా ప్రసిద్ధులు. కాబట్టి కాకపోతే పోతన శ్రీనాథుడికి 70-80 ఏళ్ళు వచ్చిన సందర్భంలో పోతనకు 15-16 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే పోతన ఉన్న ప్రాంతానికి శ్రీనాథుడు వచ్చాడు. సర్వజ్ఞ ఆధారాలు ఏమీ లేవు. ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రీనాథుడు శ్రవోభాసి తాటంక దళ దళల, ఆయన అన్నాడు కర్ణాట తాటంక దాళ ధళ్యములకు అనేటువంటి ఆయన పద్యంలో చెప్పుకున్నాడు. అట్లాంటి కలసాపురం కూడా వస్తుంది, నువ్వు చూసి పొమ్మన్నాడు. అంటే ఇక తల్లికోటను గురించి, ఆ తల్లికోటలో అయ్యరామరాయలను సంహరించిన విషయాన్ని గురించి, ఇంకా చాలా విషయాలను ఆయన ఇందులో చెప్తూ, పల్లె పట్టుల ఎందు పయనించు సమయాల పాలేరున పాలేరు వాడు కనిపించు మిడి ఎండ వద్దలుగొట్టి పండించు. నువ్వు పోతూ ఉంటే పాలేరుడు కనబడతారయ్యా. తన్నడి ఎండలో పడి వాడు ధనికునికి వ్యవసాయం చేసి సంపదలు అందిస్తూ ఉంటాడు. వాడెంత కష్టించినా మిరపకారమే సంగటికి కలదో ఈ కామందు కలిమి వానికి చెందు అని కామందు ఉంటాడు. వాడికి పోతుంది వీడికి కష్టమంతా, వీడికి మాత్రం మిరపకాయ సంకటే మిగిలేది.
అంటే వీడు కష్టపడేది వీడు, అనుభవించేది కామందు. కాబట్టి ఇట్లాంటి అసమానతలు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. కనులలో కన్నీరు కల్వగట్టగా గడియ తీరికయే లేకున్న జీవి నాగేటి చారలే బ్రతుకునైనా వావి వృషభరాజవాని భాష నీకర్థమవునో ఏమో నివ్వగల నుడువరాని. నీడగొడుగులై ఎద్దులు దునుతూ ఉంటాయి, వాటి భాష నీకు అర్థమవుతుందో లేదో తెలియదు. అవి పాపం కష్టపడి దున్నుతూనే ఉంటాయి, వాటి బాధలేమిటో ఎవరికి అర్థం కాదు. అట్లాంటి సందర్భాలు నీకు కళ్ళలో కన్నీరు కల్వలు గట్ట ఈ దున్నుతున్నటువంటి పశువులు బాధ చేత ఏడ్చినా ఎవరికి తెలియదు. కాబట్టి తీరిక ఎలేకున్న జీవి, అవి తీరిక ఉండవు వాటికి. తెల్లవారితే కడతారు, మళ్ళీ రాత్రి ఇంటికి పోగానే కాసేపు ఉంటుంది, మళ్ళీ తెల్లవారేసరికి మళ్ళీ కట్టేస్తారు. కాబట్టి అది ఒక్కసారి వాళ్ళ మీద నువ్వు గొడుగువై కొంచెం నీడ పరపవయ్యా అని తన యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పాడు. చెప్తూ ఆయన ఇందులో దాదాపుగా మన ఆంధ్రదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షమించండి గారు, రెండు నిమిషాలు చివరి అద్దంకి వెళ్ళిన తర్వాత అద్దంకి ఒక్కనాడమరక అంతల వీడు రెడ్డి రాజుల వైభవము మనకు తెలుసు. పుష్పించే ఆంధ్ర కవితల కాస్పదము అని చెప్పి చివరగా ఒక చురక వేస్తున్నాడు. ఆనాటి రెడ్లన్న ఈనాటి రెడ్లుగా అదలచేవు వారి పేరులు తెంగు వారికి ఆభరణాలు అని ఇట్లా ప్రతి ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి చారిత్రక అంశాలను, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్ని, అక్కడ ఉన్నటువంటి అనేక విశేషాల్ని, అంటే ఒక రకంగా ఇది సామాజిక కావ్యం. అట్లాంటి ఈ సామాజిక కావ్యంలో శ్రీకాకుళం వరకు, ఆమె శ్రీకాకుళంలో ఉంటుంది ఈయన ప్రియురాలు. అంటే ఈ ప్రాంతమంతా అనేక చారిత్రక సంఘటనలను మనకు అందించి చివరకు ఒక్క వాడు పాపం అనుకుంటాడు, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏతరు పట్టును ఇంతకును మేఘము, వీనికి అప్పుడు అనుమానం వస్తుంది నేను చెప్పిన దారిలో పోతుందో లేదో. జవరాలి చూచునో లేదో చూచినను ఈ మాట చెప్పునో లేదో, చెప్పినా ఆ భాషల ఆ మగువకు అర్థమవునో లేదో. కదిలినది మేఘము కాంక్షావితానము, పాపం కదిలిపోయింది, అది ఏం చెబుతుందో అసలు చెబుతుందో లేదో. అంటే అనుమానం మనకు సహజంగా వస్తుంది కదా. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక కావ్యాన్ని అందించిన ఆధునిక కవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. నిజంగా వారు సరస్వతి పుత్రులు. సరే శివతాండవము, ఇతర జనప్రియ రామాయణము, ఇవన్నీ సంప్రదాయానికి సంబంధించిన భావజాలంతో ఉన్నవి. సంపూర్ణంగా ఆధునిక భావజాలంతో ఉండి సమాజాన్ని ఏ విధంగా దర్శించాలి అని చెప్పడానికి అవసరమైనటువంటి అన్ని దృక్కోణాలను కూడా, అంటే మనం ఆలోచించవలసింది మన చరిత్రను గురించి, మన సంస్కృతిని గురించి, మన కట్టణాలను గురించి, మన సమాజాన్ని గురించి, సమాజంలో ఉన్న సామాన్యుని గురించి ఆలోచించాలనేటువంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి ఈ మేఘదూతాన్ని ఇవాళ మన మిత్రులందరితో పరిచయం చేసుకునేగలిగే అవకాశం కలిగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి గురువు గారు. మీ పేర్లోనే మనోహరం కాదు కానీ మీ ప్రసంగంలో కూడా ఇంకా అద్భుతమైన మనోహరం మాకు గోచరమైంది. 45 నిమిషాల్లో పుట్టపర్తి నారాయణాచార్యులు వారి విశ్వరూపాన్ని మాకు దర్శనం చేయించారు. చాలా సంతోషం. మీ ప్రతి ప్రసంగం చాలా అద్భుతంగా కొనసాగుతుంటుంది. మాకు భవిష్యత్తులో కూడా ఈ విధంగా మీ ప్రసంగాన్ని యొక్క రుచి చూపిస్తూ ఉండాలి. మీకు మరోసారి మా బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బకు వందనం. సత్
కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.